తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో సచివాలయం వంద దగ్గర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన పచ్చతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ విచ్చేసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశానంతరం పోయిన ఎన్నికల్లో యాదవులకు కృష్ణ ఆలయానికి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇచ్చిన మాట ప్రకారం రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు తన సొంత నిధులు ఏర్పాటు చేసి 2 లక్షల రూపాయలు వాళ్లకు అందజేయడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జే శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓ నాగేశ్వరరావు, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, సర్పంచ్ కడారి అచ్చమ్మ, రౌతులపూడి మండలం జడ్పీటీసీ అభ్యర్థి గొల్లాచిన దివానం, డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రౌతులపూడి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గీగిరెడ్డి శ్రీను, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామకుర్తి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు యమునా సురేష్ బాబు, బొల్లి వెంకట్రమణ, కారేపల్లి శ్రీరామకృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కల్ని నరికేసి అభివృద్ధి చేస్తున్నామని, మొక్కలు నరికేసి వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పి చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ నేను విన్నవించేది, ప్రతి ఒక్కరూ కూడా మొక్కల మీద శ్రద్ధ పెట్టి, మన బిడ్డల మీద ఎలాగైతే మనం శ్రద్ధ పెట్టి పెంచుకుంటూ ఉంటామో, అలాగే ఈ మొక్కల పెంపకం మీద కూడా శ్రద్ధ పెడితే మనల్ని మనం రక్షించుకున్నట్టుగా మనం భావించాలని మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే స్థానిక పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి మరియు గ్రామ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఎన్సార్పేట గుంటూరులోని ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే మొక్కలు మన జీవితానికి ఎంత అవసరమో గుర్తించదు. ప్రతి సంవత్సరం జూలై నెలలో కానీ ఆగస్టు నెలలోనే కానీ ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ సంవత్సరాంతం నడుస్తూనే ఉంటుంది. ఈ రోజు మిటింగ్ చేసినట్టుగా తెలుసుకుంటారు. అలాగే మనకి మొక్కల గురించి మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా అంతా వివరించి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మన పిల్లల మీద మనకి శ్రద్ధ ఉంటే కనుక, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలని మనం అనుకుంటే కనుక, గాలి వాతావరణం పరిసరాలు అన్ని కూడా పరిశుభ్రంగా ఉంటేనే మన పిల్లలు మన తర్వాత వచ్చే జనరేషన్స్ అన్ని కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా పెరుగుతారు. మన పెద్దలు ఎంత ఆనందంగా బతికారో కానీ మనం అలా బతకలేకపోతున్నాం. మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం మొక్కలు పెంపకం అనేది చాలా ముఖ్యంగా బాధ్యత తీసుకుని తర్వాత తరాలకు అందించవలసిందిగా ఆనందంగా కోరుకుంటున్నాం.